హాయ్ హలో అండ్ నమస్తే, నా పేరు సుద్దల రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు ఈ బడి యూట్యూబ్ ఛానల్ లర్న్ ఎవ్రీథింగ్. విద్యా ఉద్యోగాలకు సంబంధించి సమాచారాన్ని అందించడానికి ఏర్పాటు చేసిందే ఈ బడి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కడం ద్వారా నేను భవిష్యత్తులో చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ. ఇది మన రాష్ట్రంలోని కరీంనగర్లో జరుగుతుంది ఫ్రెండ్స్. అక్టోబర్ 7 నుంచి 17 వరకు జరుగుతుంది. ఓకే, దీనికి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేటువంటివి స్వీకరిస్తారు. ఈ నెల 23 నుంచి, అంటే ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 22 వరకు, అంటే నెల రోజులు ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకుంటారు. ఇది నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. 10th పాస్ అయ్యి ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో, లేదా ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు కావచ్చు, 10th అయిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే డిగ్రీ, బీఈడి, పీజీలు చేసిన వాళ్ళే చాలామంది నిరుద్యోగులుగా ఉంటున్నటువంటి ఈ కాలంలో తొందరగా వచ్చినటువంటి ఆపర్చునిటీగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మీరు తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేటువంటి కోటా ఉంటుంది. అందులో మళ్ళీ కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఉంటుంది. కాబట్టి 10th అయిపోయిన వాళ్ళు ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, దీని గురించి ఒకసారి డీటెయిల్స్ మనం చూద్దాం. ఓకే, ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అనేటువంటి స్వీకరిస్తారు. ఆన్లైన్లో వెబ్సైట్ వచ్చేసి joinindiaarmy.nic.in అనేటువంటి వెబ్సైట్లో మనము పేర్లు నమోదు చేసుకోవాలి. ఓకే, ఎందుకు అసలు స్పెషల్గా మన తెలంగాణలో ఆర్మీకి వెళ్ళేటువంటి వాళ్ళు చాలా తక్కువ, అందుకనే ప్రతి సంవత్సరం కూడా మన తెలంగాణలోని ఒక్కొక్క జిల్లాలో ఆర్మీ ర్యాలీ పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహిస్తారు ఈ ర్యాలీని. ఓకే, ఈ ర్యాలీ వచ్చేసి అక్టోబర్ 7 నుంచి 17 వరకు 10 రోజులు జరుగుతుంది. 10th వాళ్ళకైతే కేవలం సోల్జర్ జనరల్ డ్యూటీ అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అదే ఇంటర్మీడియట్ వాళ్ళకైతే 10+2, అంటే ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ చేసిన వాళ్లకు సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ క్లర్క్, ఒకవేళ ఫార్మా చేసినట్టయితే సిఫాయి ఫార్మా ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ ర్యాలీలో, అంటే ఈవెంట్లో అర్హత సాధిస్తారో వాళ్ళందరికీ కూడా సికింద్రాబాద్లోని ఆర్మీ కార్యాలయంలో రిటర్న్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్ నిర్వహించి అందులో ప్రతిభ చూపిన వాళ్లకు ఈ ఉద్యోగానికి ఎంపిక చేయడం అనేటువంటిది జరుగుతుంది. మంచి అవకాశం మిత్రులారా, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. వీడియోను లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, భవిష్యత్తులో కూడా మంచి మంచి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి వీడియోలు చేస్తాను. నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. సదా విద్యా ఉద్యోగ సేవలో ఈ బడి యూట్యూబ్ ఛానల్.